ఒక్క అవకాశం అంటున్న కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి కేటీఆర్. కర్ణాటక గోస తెలంగాణకు అవసరమని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధం బయటపడిందన్నారు హరీష్ రావు. ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఇక రేపు అచ్చంపేట వనపర్తి మునుగోడులో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. రేపు అచ్చంపేట వనపర్తి మునుగోడులో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. 3 చోట్ల జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం హాజరవుతారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే సభ ఏర్పాట్లను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. రేపు నల్గొండ జిల్లా మునుగోడులోనూ బహిరంగ సభకు అంతా సిద్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆయా జిల్లాల ఉన్నతాధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు పనులను పరిశీలించారు. మెడికల్ కళాశాలకు మాట ఇచ్చినారు, అనుమతి ఇచ్చినారు. కళాశాల అటుపించి కళాశాల ప్రారంభం కూడా చేపించినాం. పోయిన టర్మ్ నుంచి ఇప్పటిదాకా చేసినవి కలిపి 125,000 ఎకరాలకు సాగునీళ్ళను అందిస్తున్నాం. వనపర్తి నియోజకవర్గానికి అనేక చెక్ డ్యాముల నిర్మాణం చేసినాం. ఈ సందర్భంలో మరోసారి ముఖ్యమంత్రి గారు రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించమని ఈ ప్రాంత ప్రజానికాన్ని కోరడానికి మరొకసారి వస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయిన కర్ణాటక ప్రజలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామన్నారు కేటీఆర్. పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. 11 సార్లు అవకాశాలు ఇచ్చిన ఏం చేయని వాళ్ళని మళ్ళీ అలా పైన కూర్చోబెట్టన్నట. మరి కాంగ్రెస్ ఓటేసిన పాపానికి కర్ణాటకలో 5 గంటలు వస్తుంది. తెలంగాణలో దబ్బన పొరపాటున ఒక రాపాటున ఓటేస్తే 3 గంటలే దిక్కని చెప్పి వాళ్ళ అధ్యక్షుడే చెప్తాడు. మరి అలా పెద్దపల్లి రైతులను ఆలోచించుకోవాలా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఆలోచన చేయాలా? 24 గంటల కరెంటు కావన్నా 3 గంటల కరెంటు కావన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాజగోపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధం బయటపడిందన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ను తట్టుకోలేకే బీజేపీ కాంగ్రెస్ తో చేతులు కలుపుతుందని ఆరోపించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే 60 ఏండ్ల కిందికి రాష్ట్రం వెళ్లడం ఖాయమన్నారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఇలా రాజగోపాల్ రెడ్డి చేరికతో బట్టబయలైందని చెప్పి మాత్రం చెప్పుకోక తప్పదు. ఇద్దరు చెరొక పార్టీలో ఉన్న 2 పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కనుక ఇవాళ ఆ 2 పార్టీలు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పచ్చని తెలంగాణను దోచుకునేందుకు మళ్లీ ఢిల్లీ పార్టీలు వస్తున్నాయని ఆరోపించారు. తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకోవాలి. తెచ్చుకున్న తెలంగాణ మన చేతిలో ఉన్నది. సోదరులారా, మీ విలువైన ఒక్క ఓటు మనం వేసుకుంటే మనం తెచ్చుకున్న తెలంగాణకు పోతుంది. ఒక్క ఓటు వేరే పార్టీకి వస్తే ఢిల్లీకి పోతుంది. ఢిల్లీ పాలకుల చేతికొస్తే తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని మనం తీసుకొచ్చే పరిస్థితి ఇస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రగతి భవన్ లో సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ బీఫామ్ అందజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సునీత బీఫామ్ అందుకున్నారు. అయితే మదన్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నిరసన సెగ తగిలింది. సనత్ నగర్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తలసానిని కొంతమంది మహిళలు తమకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని నిలదీశారు. ఇటు జగిత్యాల జిల్లా వెల్గటూరులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తగిలింది. దళిత బంధు బీఆర్ఎస్ నేతలకే ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు జనం.